హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ అండ్ మోర్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ ఇది ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా ఏమైతే యూజ్ చేస్తుంటామో వాటితోనే ఇలా ప్రిపేర్ చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి స్లిట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు వందల గ్రాముల మష్రూమ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవి డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేసినా బాగుంటాయండి బట్ ఇలా ఫ్రై చేసాము అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటున్నాను ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా అండి ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను ఈ ఉన్న వాటర్ని కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టేశాము అంటే ఎవాపరేట్ అయిపోతాయి అలా అయిన తర్వాత ఇందులోకి రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజువి ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారపొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ముందుగా రెండు టమోటాలను తీసుకొని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను దాన్ని మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను ఇది కలిపి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకున్నాను ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి లిట్ పెట్టేసుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ని మొత్తం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి మష్రూమ్ కర్రీని చూశారు కదా ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేశాము అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే Please like, share and subscribe to my channel. Thank you for watching.